ఎట్లా మనము పేర్స్ చేసుకోవాలి, క్యాల్కులేట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత దెన్ తర్వాత దాన్ని పేర్స్ ఏ విధంగా చేసుకోవాలి, ఆ పేర్స్ ఒక్కొక్క పేర్ మనల్ని ఏం చెప్తుంది, అది మన పర్సనల్ లైఫ్ కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు, హెల్త్ విషయంకి సంబంధించింది కావచ్చు, ఫైనాన్షియల్ స్టేటస్ కి సంబంధించింది, అంతా కవర్ అయిపోతుంది అనమాట. అంటే ఒక కేవలం ఒక మొబైల్ నెంబర్ మన మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది, ఈ నవేడేస్ ఇప్పుడు ఉన్న పరిణామాలలో దాని ఇంపాక్ట్ మన మీద ఎంత వరకు ఉంది అనే దాని గురించి నేను క్లియర్ గా చెప్పడం అనేది జరిగింది. సో అవును సార్. యాక్చువల్లీ స్క్రీన్ మీకు ఓకేనా మేడం? స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్, క్లియర్ గా ఉంది సార్. ఎంఎస్ వర్డ్ ఈ స్క్రీన్ ఓకేనా మేడం? మీకు కనిపిస్తుందా? రాలేదు సార్, మీరు కనిపిస్తున్నారు సార్. ఓకే ఓకే ఓకే, వన్ సెకండ్ మేడం. ఓకే, ఇప్పుడు ఓకే కదా మేడం? ఎస్ సార్. ఎస్, యాక్చువల్లీ ఇంకా డే వన్ యాక్చువల్లీ న్యూమరాలజీ, అసలు మొబైల్ న్యూమరాలజీ అంటే ఏంది, అసలు మొబైల్ ఇంత ఇంపార్టెన్స్ మనం ఇవ్వడానికి రీజన్ ఏంది అనేది జస్ట్ నేను మన లాంగ్వేజ్ లో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను మీకు. మనం ఊరికే అనవసరంగా దాని గురించి మనం ఒక ఫండమెంటల్ చదవడం కన్నా నవేడేస్ మొబైల్ అనేది మనకి ఎంత ఇంపార్టెంట్ అంటే మన లైఫ్ లో ఒక మెంబర్ అనేది అయిపోయింది మొబైల్. ఇప్పుడు ప్రతి ఒక్కటి మనం మొబైల్ త్రూనే ట్రాన్సాక్షన్స్, అంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, లేకపోతే ఎవరికైనా మెయిల్ చేయడం కావచ్చు, లేకపోతే వాట్సాప్, సోషల్ మీడియా కావాల్సిన సంబంధించిన యూట్యూబ్ కి కావచ్చు, సోషల్ మీడియా స్నాప్చాట్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఇప్పుడు వాట్సాప్ బిజినెస్ లు కూడా మనం మొబైల్ త్రూనే చేయడం అనేది జరుగుతుంది. తర్వాత బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, అవి గూగుల్ పే కావచ్చు, ఫోన్ పే కావచ్చు, తర్వాత వచ్చేసి బ్యాంక్ త్రూ ద్వారా కూడా మన ట్రాన్సాక్షన్, ఇదే కాకుండా మనం ఇప్పుడు ప్రెసెంట్ మొబైల్ ద్వారానే మనం అన్ని పర్చేస్, అంటే మనకి ఇంటికి సంబంధించిన ఏవి కావాలన్నా అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, మీషో కావచ్చు, ఇలాంటి ప్లాట్ఫామ్స్ లలో కూడా మన యొక్క నెంబర్ ని అక్కడ ఇచ్చి మనం మన యొక్క బ్యాంక్ త్రూ, మన బ్యాంక్ అకౌంట్ త్రూ మనం వాడి దాని నుంచి బెనిఫిట్స్ కూడా పొందడం అనేది జరుగుతుంది. ఇంకొకటి, మనం ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళిన అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా మొబైల్ నెంబర్ ఇంపార్టెంట్. తర్వాత ఇలా మనం మన న్యూమరాలజీకి సంబంధించిన వాటికి సంబంధించిన కూడా అక్కడ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనేది ఇక్కడ జరుగుతుంది. అంటే ఎంతగా అయిపోయిందంటే లైఫ్ లో, అంటే మార్నింగ్ నేను కొన్ని చెప్పడం జరిగింది, మార్నింగ్ మనం లేస్తేనే ఫస్ట్ చూసేది, అప్పుడు ఒకప్పుడు పూర్వకాలంలో సూర్యుని చూసి సూర్య నమస్కారం చేసుకునే వాళ్ళు, లేదంటే ఒక వేప చెట్టును, ఒక మన తులసి చెట్టును, లేదంటే మన ఇంట్లో మన వైఫ్ ఉంటే హస్బెండ్ ముఖమో, లేకపోతే ఎవరు లేకపోతే మన చేతులను మనం అరచేత్ చూసుకునేవాళ్ళం. అలాంటిది వదిలిపోయి ఇప్పుడు మనం ఏమైపోయింది అంటే మొబైల్ ని, స్క్రీన్ మొబైల్ ఓపెన్ చేస్తేనే మన మొబైల్ ని మనం చూసుకోవడము, తర్వాత దానిలో ఏమైనా స్టేటస్ వచ్చాయా, మెసేజ్లు ఏమైనా వచ్చాయా, లేకపోతే ఏమైనా మనీ ఇవ్వాల్సినట్టు ఏమైనా ట్రాన్స్ఫర్ చేశారు, ఇలాంటివి చూసుకోవాల్సి వస్తుంది మార్నింగ్. మళ్ళీ చివరి క్షణంలో, అంటే నిద్రిస్తున్న సమయంలో కూడా చివరిగా మనం మొబైల్ ని చూసే పడుకుంటాం. అంటే ఎంత ప్రియారిటీ మనకి మొబైల్ ఆక్యుపై చేసుకుందా అనేది ఇక్కడ మనం బాగా గ్రహించాలి. అంటే ఇది పాజిటివ్ కి పాజిటివ్, నెగిటివ్ కి నెగిటివ్ అనేది రెండు విధాలుగా ఉంది ఇది. సో ఎందుకంటే ఈ కరోనా తర్వాత మనకి ఈ మొబైల్ అనేది మనకు ఒక లైఫ్ పార్ట్నర్ అయిపోయింది అనమాట. అంటే మన ఆన్లైన్ పిల్లలకి ఆన్లైన్ క్లాస్ కావచ్చు, మనం ఇట్లా జూమ్ మీటింగ్ లో అరేంజ్ చేసుకోవాలన్నా కూడా మొబైల్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అనేది అయిపోయింది అనమాట. సో ఇంత ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు మనం దానిలో వాడుతున్న నెంబర్, అంటే మొబైల్ వచ్చి చాలా ఏళ్ళు అయిపోయింది కదా సార్, మీరు అనొచ్చు స్టార్టింగ్ లో ల్యాండ్ నెంబర్స్ ఉన్నాయి, అప్పుడు ఇంపాక్ట్ ఎందుకు చూపించలేదు, ఇప్పుడు ఎందుకు దీని ఇంపార్టెన్స్ ఇప్పుడు ఎందుకు ఎక్కువగా చెప్తున్నారన్న డౌట్ మీరు రేస్ చేయాల్సిందే. అవును ఎందుకంటే సార్. ప్రీవియస్ లో ల్యాండ్ నెంబర్స్ ఉండేవి, వాటికి కూడా ల్యాండ్ నెంబర్స్ అనేవి కొన్ని ఇవ్వడం అనేది జరిగేది, కానీ ఇప్పుడు ఎందుకంటే మనం యూజెస్ అనేది పెరిగిపోయింది, అప్పుడు కూడా ఇంపాక్ట్ అనేది ఉండేది కానీ అబ్జర్వేషన్ అనేది చాలా తక్కువ. ఏదైనా ఇంపార్టెంట్ అంటే ఒక టెలిగ్రామ్ ఎట్లా పోస్ట్ ఆఫీస్ లో మనకి ఇంపార్టెంట్ ఉంటే టెలిగ్రామ్ ఎలా చేసేవాళ్ళు, ల్యాండ్ ఫోన్ కి కూడా అప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే మాత్రమే కాల్స్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా లేదు. అవసరం ఉన్నా లేకున్నా ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కూడా మొబైల్ తోటే మనం ఇంటరాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ మొబైల్ నెంబర్ అనేది మన మీద ఇంపార్టెన్స్ ఎక్కువ, ఇంపాక్ట్ అనేది కూడా మన మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఇది మెయిన్ పాయింట్ మనం ఆలోచించాల్సింది. సో ఇక్కడ
ఇంకొకటి ఏంటి అంటే నాట్ ఓన్లీ మొబైల్, మన మొబైల్ లో వాడుతున్న స్క్రీన్, తర్వాత అది పెట్టుకుంటున్న చార్జర్ పెడుతున్న డైరెక్షన్ కూడా మొబైల్లో చాలా ఇంపార్టెంట్ అనేది గ్రహించాలి. ఇక్కడ చాలా మంది మనం ఏమనుకుంటాం అంటే మొబైల్ నెంబరు ఈ సిరీస్ లో తీసుకుంటే సరిపోతుంది. అంటే ఒకప్పుడు మొబైల్ యొక్క 10 డిజిట్స్ మాత్రమే కౌంట్ చేసేవాళ్ళు. ఆ 10 డిజిట్ కౌంట్ వచ్చినప్పుడు డబుల్ డిజిట్ నెంబర్ ఏది వస్తుందో అది మన డేట్ ఆఫ్ బర్త్ కి సూటబుల్ గా ఉందా లేదా అని ఆలోచించి తీసుకునేవాళ్ళు. రైట్ నౌ ఇప్పుడు ఏమవుతుంది అంటే దానిలో వచ్చే నెంబర్స్, అంటే ఇప్పుడు మన జాతక రీత్యా మన కుండలిలో మన యొక్క దశలు ఎలా పనిచేస్తున్నాయో, అంతర్దశలు ఎలా పనిచేస్తున్నాయో, మన లగ్నాధిపతి కావచ్చు, రెండో స్థానం కావచ్చు, పంచమ స్థానాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, అంటే ఒక కుండలి వేసినప్పుడు 12 స్థానాలు ఏ విధంగా మన మీద ఆ దాని యొక్క గ్రహాల యొక్క ప్రభావాలు ఏ విధంగా చూపుతున్నాయో, అదే విధంగా ఈ 10 డిజిట్స్ యొక్క దీన్ని ఒక పేర్స్ రూపంలో అమర్చడం అనేది జరిగింది. ఆ పేర్స్ కి సంబంధించిన అంటే 1:1 నెంబర్ అంటే ఆ రెండు గ్రహాలు కలిసి మన మీద ఇంపాక్ట్ అనేది, ఆ ప్రభావం అనేది మన మీద చూపడం అనేది జరుగుతుంది. అది ఏ విధంగా, ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, లేకపోతే మన కెరియర్ పరంగా కావచ్చు, లేకపోతే మన రిలేషన్, హెల్త్, వెల్త్ అండ్ రిలేషన్, ఈ మూడు చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ లో. చాలా మంది ఏమంటారంటే సార్ నా నెంబర్ బాగుంది సార్, అంటే ఏ విధంగా బాగుంది అని చెప్తే సార్ నా ప్రొఫెషన్ పరంగా చాలా బాగుంది సార్, నేను చాలా సక్సెస్ కూడా అయ్యాను, కానీ నా ఫ్యామిలీ రిలేషన్ బాగాలేదు సార్, సార్ నేను బిజినెస్ బాగా చేస్తున్నాను కానీ నాకు డబ్బులు రావట్లేదు సార్, బిజినెస్ పర్చేస్ అయితే బాగా తీసుకెళ్తున్నారు, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నాను, మంచి మాట్లాడుతున్నారు, సేల్స్ బాగా జరుగుతున్నాయి, కానీ అవి డెఫిషిట్ కిందకి వెళ్ళిపోతున్నాయి, అంటే అప్పు కిందకి వెళ్ళిపోతున్నాయి, కానీ వాళ్ళు అప్పు ఇవ్వట్లేదు, అంటే ఆ డబ్బు తీసుకుంటూ పర్చేస్ చేస్తున్నారు, ఆ కొన్న దాని వస్తువుకి డబ్బులు ఏం చేస్తున్నారు అంటే ఈ రోజు ఇవ్వాల్సింది, రేపు ఇవ్వాల్సింది, ఎల్లుండి, అది కూడా ఏమవుతుంది కట్ ఆఫ్, అంటే ఒక బల్క్ అమౌంట్ ఇచ్చేది పోయి కొద్ది కొద్దిగా ఇవ్వడం ద్వారా ఇలా బిజినెస్ లో ఏమైతుందంటే ట్రాన్సాక్షన్స్ తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే బ్లాక్ అయిపోతుంది కదా మనీ అనేది, ఇక్కడ సరుకు బ్లాక్ అయ్యి ఇక్కడ మనం సరుకు తీసుకోవాలంటే డబ్బు నెట్ కట్టి తీసుకోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ అబ్జర్వేషన్ మనం క్లయింట్స్ తో ఎప్పుడైతే ఇంటరాక్ట్ అయ్యి డెప్త్ గా మనం వాళ్ళకి అనాలిసిస్ చేసి చెప్తున్నామో అప్పుడు రియలైజ్ అవుతున్నాడు, ఓహో మనకి టోటల్ నెంబరే కాదు, టోటల్ నెంబర్ తో పాటు పేర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనేది అప్పుడు అనేది వాళ్ళు కొద్దిగా అర్థం అండర్స్టాండ్ చేసుకోవడం అనేది జరిగింది అన్నమాట. దెన్ తర్వాత మళ్ళీ ఏమవుతుంది, పర్సనల్ లైఫ్ బాగుంది, ప్రొఫెషనల్ లైఫ్ బాగుంది, కానీ బిజినెస్ అనేది జరగట్లేదు అన్నమాట. సో కాబట్టి అన్నిటినీ బ్యాలెన్స్ చేయగలిగింది ఇప్పుడు మొబైల్ నెంబర్. ఆ మొబైల్ నెంబర్ ని మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, దాన్ని మనం ఏ విధంగా పేర్ చేయాలి అనేది ఈ రోజు మనం తెలుసుకోవచ్చు. సో మొబైల్ ఎందుకు ఇంత ఇంపార్టెన్స్, దాని వల్ల యూజెస్ ఏంటి అనేది మనం ఫండమెంటల్ గా మన లాంగ్వేజ్ లో మనం తెలుసుకున్నాం. ఇక్కడ వరకు క్లియరా మేడం? మీరు ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే అడగండి, ఇబ్బంది ఏం లేదు. సో మనం యాక్చువల్గా మొబైల్ నెంబర్ ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఇప్పుడు చివరిలో మీ మొబైల్ నెంబర్ ని కూడా మనం క్యాలిక్యులేట్ చేద్దాము. యాక్చువల్లీ ఏ విధంగా మనం చూడాలి, దాన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలనేది చూద్దాం. ఎగ్జాంపుల్ గా ఇక్కడ నా మొబైల్ నెంబర్ ఇచ్చాను, యాక్చువల్గా నా మొబైల్ నెంబర్ 7731967555. సో దాన్ని సింగిల్ డిజిట్ లో ఏ విధంగా తీసుకురావాలి అనేది మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క నెంబర్ ని మనం ప్లస్ యాడ్ చేసుకుంటా పోతే ఇక్కడ మల్టిపుల్ నెంబర్ వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మనకి చాలా మంది ఏమనుకుంటారంటే ఈ ఒక్క నెంబర్ చాలు, అంటే లాస్ట్ సింగిల్ డిజిట్ ఏది వస్తుందో అదే ఇంపార్టెంట్ అని అనుకుంటారు. కానీ మెయిన్ బేస్ చేసుకునేది ఈ పేర్. ఈ పేర్ ఎప్పుడైతే ఉంటుందో ఈ పేర్ ఇంపార్టెంట్, ఈ టోటల్ చేసే డిజిట్ చాలా ఇంపార్టెంట్. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్, మన మీద ప్రభావం చూపడానికి ఇవి ఎక్కువగా హెల్ప్ అవుతుంటాయి. సో ఎగ్జాంపుల్ గా చూసుకుంటే ఇంకొక నెంబర్ ని కూడా మనం చూసుకున్నట్లయితే ఇది టోటల్ 55, అంటే 1 వచ్చింది. అగైన్ ఇవన్నీ టోటల్ చేస్తే 51, 5+1 6, అంటే 6 వస్తుంది. తర్వాత ఇంకొకటి ఎగ్జాంపుల్ మనం తీసుకున్నా కూడా ఏమైనా ఫాస్ట్ గా నేను వెళ్తున్నానంటే స్లో డౌన్ చేయండి మేడం మీరు. సో థర్డ్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 9810259571. ఇక్కడ చూడండి మీకు ఈ మొబైల్ నెంబర్ లో 0 వచ్చింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? సో యాజ్ పర్ మన మొబైల్ న్యూమరాలజీ ప్రకారం ఈ 0కి మనకి ఎక్కడైనా మ్యాథమెటిక్స్ లో తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా కూడా 0కి విలువ ఉండదు.
ఆ విలువ లేనప్పుడు మనం ఏం చేస్తామంటే కేవలం ఈ 9 డిజిట్లను మాత్రమే కౌంట్ చేస్తారు, కానీ ఇది ఇక్కడ మన మొబైల్ న్యూమరాలజీలో అది రాంగ్ అవుతుంది. సో అట్లా రాంగ్ అయినప్పుడు దాని యొక్క వాల్యూ అనేది మారిపోతుంది, అంటే డిజిట్స్ అనేది మారిపోతుంది. దాన్ని ఏ విధంగా తీసుకుంటాం అనే దాని గురించి నేను నెక్స్ట్ చెప్తాను. ప్రజెంట్ అయితే ఎట్లా టోటల్ చేయాలనేది చూసుకోవాలి. ఈ 9 డిజిట్ ని టోటల్ చేస్తే 40